చూస్తున్నారు కదండి, ఇదంతా మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతంలో వీళ్ళు బ్రతుకుతా ఉన్నారు. సో ఇటువంటి గుడిసెలో మరి వీళ్ళు వారి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? కూలీ చేస్తూ ఉంటారు. ఇదే ప్లేస్ లో మీరు ఇదే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అదంతా కురుస్తుంది మొత్తం, ఏమి ఉండదు. అటు నుంచి చలి వస్తుంది, ఇటు నుంచి చలి వస్తుంది. ఇది ఇప్పుడు ఇది ఇది మీది కాదు? మాది కాదు, మా తమ్ముడు ఉండదు. మీ తమ్ముడు వాళ్ళు మేము వేసుకున్నాం. అడిగి మీరు వేసుకున్నారు? అసలు ఇల్లు లేదు మీకు? ఇంటి స్థలం కూడా లేదు. ఇంటి స్థలం కూడా లేదు. ఏం వండుకున్నారమ్మా? ఇలా ఇలా వండలేదు మేడం. ఇంకా వండలేదా? అసలు ఏం లేదు కదా, ఈ గిన్నెలో వండుకుంటా ఉంటారు మీరు ఇదంతా. ఏం వండుకో? ఇప్పుడు టైం 8 అవుతుంది కదా, ఏం వండుకోలేదా? వండలే. సరుకులు కూడా ఏం లేవా? ఏం లేవు. మరి ఎలా రోజు? కూలి పోయి కొట్టుకడ పోయి తెచ్చుకొని తింటున్నా. చూస్తున్నారు కదండి, ఇదంతా మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతంలో వీళ్ళు బ్రతుకుతా ఉన్నారు. సో ఇటువంటి గుడిసెలో మరి వీళ్ళు వారి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సో ఈ తడికల ఇల్లు అన్నమాట. నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? విజయ. విజయ, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? 30 సంవత్సరాలు దాకా. మీ ఊరు చాలా లోపలికి ఉంది, అడవిలో ఉంది. అడవిలో ఉన్నా 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇదే ఇంట్లో ఉంటున్నారా? ఇదే ఇంట్లోనే ఉంటాను. తడికలు కట్టుకొని ఉంటున్నాను. తడికలు కట్టుకొని. మరి వర్షం వస్తే ఎట్లా అమ్మా? చల్లం కూడా వస్తాయి లేదా? ఇప్పుడు మేము వస్తూ ఉంటే మొత్తం అంతా బురదనే, జారిపోయేటట్టు ఉంది. మా కాదు మొత్తం బురదే, ఇంకా అంతా చల్లు పడతాయి. ఏం చేస్తూ ఉంటారు మీరు? కూలీ. కూలీ చేస్తూ ఉంటారు. నాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, కూలీ చేసి పడుతుంది. ప్రతిరోజు కూలీ చేస్తేనే బ్రతుకడం చెప్తుంది. ఇక్కడే వండుకుంటారా మీరు? ఇక్కడే వండుకుంటారా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు, ఒక బాబు. ఏం చేస్తున్నారా అండి? బాబు టాపర్ పోతారు, కూలికి వెళ్తారు. బాబు కూడా ఎంత వయసు ఉంటుంది? 30. పాప? పాపకి వెళ్ళి ఇక్కడే ఉంటారు అయితే మీరు. మీ గురించి అంటే మీకు ఇల్లు లేదని, చాలా కష్టంలో ఉన్నారు అనేసి మాకు తెలిసింది, తమ్ముడు చెప్పాడనమాట. సో అందుకని ఇంత వర్షంలో అయినా మాకు తెలియగానే మేము కొత్తగూడెం నుంచి వచ్చాం. తెలుసా కొత్తగూడెం? తెలీదా? పాల్ మంచి దగ్గర కొత్తగూడెం ఉంటారు కదా, భద్రాద్రి కొత్తగూడెం. అదే అందుకనే చాలా దూరం. మీకు ఇది మైబాగ్ డిస్ట్రిక్ట్ కదా, లోపలికి చాలా దూరం ఉంది. మేము వస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు అవన్నీ కూడా. ఇక్కడికి ఎవరు రారా, ఎవరు ఏం సహాయం చేయరా? సరే, మీరేమి బాధపడకండి, మీ గురించి తెలిసిన వెంటనే మేము వచ్చాము. తప్పక మీకు మీ కుటుంబం మంచిగా ఉండాలని, మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తాము ఖచ్చితంగా. సరేనా, దేవునికి ప్రార్థన చేస్తాము. మీకు అంటే మీకు అవసరమైన, ఈ నెలకు అవసరమైన సరుకులు, బియ్యము ఇవన్నీ తీసుకొచ్చాము. ఉన్నాయా ఇంట్లో సరుకులు? ఉన్నాయా? కూలికి పోయి తెచ్చుకోవటం. అవునా? ఇదిగోండి మీ కొరకు ఇదిగోండి కూరగాయలు కూడా తీసుకొచ్చాము. కూరగాయలు, సరుకులు ఇవన్నీ ఈ వారానికి అలా వస్తాయి. ఇలా ఇవి వండుకోండి. ఇంకా ఈ నెలకు బియ్యము మీకు, అలాగే ఇవన్నీ కూడా సరుకులు, నూనె, చక్కెర ఇవన్నీ కూడా, సాల్ట్ ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చాము. సరేనా, ఇంకా బాగుండండి. సరేనా, ఏం బాధపడకండి. ఇప్పుడు ఇదే 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 ప్లేస్లో మీరు ఇదే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అదంతా కురుస్తుంది మొత్తం, ఏమి ఉండదు. అటు నుంచి చలి వస్తుంది, ఇటు నుంచి చలి వస్తుంది. ఇది ఇప్పుడు ఇది ఇది మీది కాదు? మాది కాదు, మా తమ్ముడు ఉండదు. మీ తమ్ముడు వాళ్ళు
అడిగి మీరు వేసుకున్నారు. అసలు ఇల్లు లేదు మీకు, ఇంటి స్థలం కూడా లేదు. ఇంటి స్థలం కూడా లేదు, వాళ్ళని అడిగి మీరు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా అడవి కదా, పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా, ఇదంతా దీంట్లో ఇవన్నీ సందులే, మొత్తం అంత సందులు ఇదంతా తడిపోయి పాములు సాగు వస్తూ ఉంటాయా లోపలికి? అదే మేము వస్తుంటే మొత్తం అడవి భయంకరమైన అడవి ఉంది, చీకటి చిమ్మ చీకటి, మొత్తం బురద, మొత్తం బురదే సల్లు వస్తుంది, అదంతా ఊరుస్తుంది, అటు నుంచి పొక్కలే ఉన్నాయి, ఇంకో అది గడ్డడి కంట పోయింది, అన్నీ పోయినాయి. ఏమి కంట్రోల్ బియ్యం కొనుక్కోవచ్చు, కంట్రోల్ బియ్యం కొనుక్కొచ్చుకొని తింటా ఉంటాం. ఇదిగోండి ఇది మీకు, ఈ బ్లాంకెట్ మీకు, ఈ బెడ్షీట్ ఇదండి. సరే ఇవన్నీ మీ కొరకే తీసుకొచ్చాము, ఇవన్నీ నన్ను సరిపడా మీకు సరిపోతాయి. మళ్ళీ పైన మేము వస్తూనే ఉంటాం ఇక్కడికి, ఎందుకంటే మాకు తెలిసిన లోపల ఇంత భయంకరంగా ఉంది అనేసి, చాలా దూరం ఉంది అంటే ఇంత లోపలికి కూడా ఉన్నారు అని మాకు తెలిసింది ఇప్పుడే. ఖచ్చితంగా మేము వస్తూనే ఉంటాం. సరేనా? సరే తల్లి. ఏం వండుకున్నారమ్మా ఇలా? ఇలా వండలేదు మేడం. ఇంకా వండలేదా? అసలు ఏం లేదు కదా, ఇవి ఈ గిన్నెలో వండుకుంటా ఉంటారు మీరు ఇదంతా. ఏం వండుకో, ఇప్పుడు టైం 8:00 అవుతుంది కదా, ఏం వండుకోలేదా? వండలే. సరుకులు కూడా ఏం లేవా? ఏం లేవు. మరి ఎలా రోజు అసలు ఇక్కడ షాపులు కూడా లేవు కదా? లేవు, చిన్న చిన్నవి ఉన్నాయి కానీ పూటకి కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా ఇదంతా ఓపెన్ ఉంది, పాములు అవన్నీ వస్తాయి అనుకుంటా కదా? వస్తాయి మేడం, వస్తాయి కానీ ఏం చేస్తాం. ఇదంతా కూడా ఓపెన్ అయి ఉంది, ఇదంతా కూడా. ఏం చేస్తాం మరి, చూసినప్పుడు సాగొడతాం, చూడనప్పుడు పాములను చంపేస్తారు చూసి. పర్లేదులే అమ్మా, ఏం కాదు, మీరు ఏం బాధపడకండి. సరేనా? అదంతా ఊరుస్తుందా మొత్తం బగిలిందా అక్కడ ఏదంటే పొద్దున, మాకు తెలియదు కదా, ఈసారి పట్టాలు తీసుకొని వస్తాము. సరేనా? సరే, మరి ఇలా ఇంత టైం అవుతుంది వండలేదు, కూలిపోయింది. అన్ని ఇల్లు చూసుకొని చాలా ఇల్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళందరికీ సమయం తీసుకుంటే వరకు వచ్చాము. ఆ పూటకపోయి తెచ్చుకోవటం తిన పావు కేజీ అర కేజీ అట్లా తెచ్చి అందరు రెండు అదే నేను చూసే వరకు అసలు మేము చూద్దామన్నా అసలు ఒక్క పప్పు కానీ నూనె కానీ చక్కెర కానీ బియ్యం అసలు ఏమీ లేవు. టైం 8 అవుతుంది, మేమే చాలా అంటే అక్కడ వేరే వేరే గుడిసెల్లో ఉన్న అమ్మ వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. నమస్కారం అమ్మ, మాకెంత సహాయం చేసింది, మాకేం లేదు, మాకు బియ్యం ఇచ్చి కూరగాయలు బియ్యం ఇచ్చాము, చాలా దూరం నుంచి వచ్చేసి మాకు సాయం చేశాము. మాది లక్ష్మీపురం మైబాద్ జిల్లా బయారమ్మ.